సీఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అలాగే నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్త కుత్తలాడే రక్తంతో, గుండెలు చెడించుకునే యువ రక్తం కావాలి. దాస్తికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు, మీకు తెలుసా జగన్ ఎలాంటి వాడో? సొంత బాబాయ్ని మర్డర్ చేయించిన వాడు, సొంత చెల్లిని గోడకేసి కొట్టిన వాడు. మీరు చెప్తారు నాకు సలహాలు సూచనలు. ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు. జగన్ లాంటి దాస్తికుడు దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతాడు, యుద్ధంతో కూల కొడితేనే కింద కూర్చుంటాడు. మర్చిపోకండి నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళకి. అలాగే మనకు కూడా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? ఆర్గనైజేషన్ బలం ఉందా? సంస్థాగతంగా పార్టీకి పోయిన తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? 1000 మందికి 50 రోజులు ఎంతో కొంత డబ్బులు ఇస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వాలకు ఉందా? మన నాయకత్వం ఇంకా ఎదుగుతూ ఉంది, వెయిట్ చేయాలి. ఈలోపు రాష్ట్రాన్ని జగన్ పాలిట కానివ్వం. ప్రతి ఒక్కరిని ఓట్లకు తీసుకొచ్చే నాయకత్వం ఇంకా సిద్ధంగా ఉందా జనసేన పార్టీకి? మనందరం ఆలోచించుకోవాలి. అందుకనే అన్ని అర్థం చేసుకునే 24 స్థానాలు 3 పార్లమెంట్లో సిద్ధపడ్డాం. ప్రజల నాడి వాడి తెలియకుండా నాయకత్వాన్ని నడిపించగలమా? దశాబ్దం కాలం పాటు పార్టీని నడిపించగలమా? నెగ్గించిన కోసం తగ్గాను నేను. కొంతమంది మద్దతుదారులు అన్న పేరు మీద నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్ బాబాయ్, జగన్ తన బాబాయ్ని మర్డర్ చేసిన ఆయన మద్దతుదారులు ఆయనకు ఓట్లేసిన వాళ్ళు ఒక్క మాట అనరు, వెనకేసుకొస్తారు. హార్ట్ అటాక్ అని వెనకేసుకొస్తారు. ఓడిపోతున్నా కూడా గెలుస్తున్నామన్న ఒక నిలబడే సమూహం జగన్ పక్కన ఉన్నది. వేలాది కోట్లు లక్షల కోట్ల ఆస్తులున్నా కానీ అక్రమంగా సంపాదించాడు అని అందరికీ తెలిసిన వెనకేసుకొచ్చే సమూహం వైఎస్ జగన్ సమూహం. ఇక్కడ నేను ఏమి చేయకపోయినా, ఏ మాటలు జగన్ నిలబెట్టుకోకపోయినా, అద్భుతం ఆహా ఓహో అనే సమూహం జగన్ వెనక ఉంది. దళితుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. ఫీజు రీఎంబర్స్మెంట్లు ఆపేసినా కానీ వెనకేసుకొచ్చే సమూహం. 2019లో పరిమితమైన స్థానాల్లో పోటీ చేద్దాం చేసి గెలిచుంటే మటుకు ఆ రోజున జనసేన ఈ రోజున రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అయిపోయింది. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి, ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన, వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏమనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్నా ప్రశ్నిస్తారు మీరు? మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. ఎవరికొంది ఓపిక? ఈ దేశం కోసం, సగటి మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబట్టు నేర్చుకోండి అందరూ. నన్ను ప్రశ్నించే వాళ్ళంతా